మళ్ళీ మూత మోగించడానికి సర్కార్ సిద్ధం. కోవిడ్ తగ్గిపోయింది కదా, ఇక పెంచేద్దాం. ఎక్కడెక్కడ అవకాశం ఉందో చూడండి, ఈ నెలాఖరులోపు అన్ని సిద్ధం చేయండి. విలువల సవరణపై షెడ్యూల్ విడుదల, 2 రోజులు వ్యాధులనే 2 షెడ్యూలు, కొత్త జిల్లాల ప్రక్రియపై ఇప్పటికే ఆదేశాలు, ఎల్లుండికి ప్రతిపాదనలు, మర్నాటి ఆమోదం అంటూ హడావిడి, ఇంతలోనే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలంటూ ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. అలాగే పప్పు కూడు లేదు అంటూ అప్పులతో దివాళా దిశగా పౌర సరఫరాల సంస్థ, అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ, కార్పొరేషన్ పేరిట 31,000 కోట్ల అప్పు, ఆ నిధులన్నీ సర్కారే వాడేస్తున్న వైనం, కనీసం బిల్లులు చెల్లించలేని దీనస్థితి, కందిపప్పు 2 నెలలకు ఒకసారి అది కూడా సగం తెల కార్డులకే పంపిణీ, మార్కెట్ రేటుకి పంచదార, మిగతా రాయితీ సరుకులు మాయం, మిగిలిందల్లా బియ్యం ఒక్కటే. ఈ మాత్రం దానికి మళ్ళీ డెలివరీ వాహనాల మండిపడుతున్న పేద లబ్ధిదారులు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశం. ఇది మంచి వార్త, ఎందుకంటే నెలకి కిలో కందిపప్పు కాస్త ఎందుకు మాయమైపోతుంది అన్నటువంటిది, బియ్యం వచ్చేటప్పటికి ఎట్లాగో అమ్మేసుకుంటున్నారు తప్పించి తింటున్నటువంటి వాళ్ళు తక్కువైపోతున్నటువంటి సందర్భం. లేకపోతే ప్రభుత్వం దేనికి సంజాయిషీ ఇవ్వదు, మోహన్ బాబు ఇంటికి వెళ్ళింది అందుకు కాదు, ఆయన కాఫీకి రమ్మంటే వెళ్ళాను, సీఎంతో సినీ ప్రముఖుల భేటీ ప్రస్తావనకు వచ్చింది, సమస్యల పరిష్కారం అయితే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు, మంత్రి పేరుని నాని విమర్శలు, 17 ప్రభుత్వ కమిటీ భేటీ, టికెట్ల ధరల మీద అదే రోజు నిర్ణయం, ప్రభుత్వం ఏ నిర్ణయం పైనా ఎవరికి సంజాయిషి ఇవ్వదంటున్న పేరుని నాని నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే నిన్న మోహన్ బాబు దగ్గరికి వెళ్ళారు, దానికి వివరణ ఇచ్చుకున్నారు అన్నటువంటిది ఏదో ఆయన ఆవేదన అలక చేస్తే దానికి సమాధానంగా వెళ్ళారు, బుజ్జగించుతున్నారు అన్నటువంటి వార్తకి కాదంటూ చెప్పుకొచ్చారు.